ఇది ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ గ్రే హెయిర్ సమస్య అన్నది ఎక్కువైపోతూ ఉంది. ఈ గ్రే హెయిర్ గురించి చాలామంది చాలా రకాల హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ డైస్ వాడటం వల్ల కొంతమందికి అది పడుతుంది, కొంతమందికి అది పడదు. పడకపోతే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి. సో ఈరోజు మనం మన ఇంట్లో యూస్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక చిన్న హోమ్ రెమెడీతో మనం మన ఇంట్లో మన హెయిర్ బ్లాక్గా అవ్వడం కోసం, గ్రే హెయిర్ నుంచి మనం విముక్తి పొందడం కోసం ఒక చిన్న హోమ్ రెమెడీని ఇప్పుడు మనం చూసేద్దాం. మనందరికీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ గురించి తెలుసు కదా. మనం యూజ్ చేయబోయే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. చూసారా ఎంత ఈజీగా అనిపిస్తోంది కదా వినగానే. అవునండి, కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. మన ఇంట్లో చాలామంది నిద్రలు లేస్తూనే వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది కాఫీ. సో ఈ కాఫీ పౌడర్ యూస్ చేసుకుని ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడచ్చో చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటే అది యూస్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే బ్రూ ఇన్స్టెంట్ది చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ కాఫీ పౌడర్ని, చిన్న కాఫీ పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ మనం ఈ బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇది, ఈ కాఫీ పౌడర్ మన హెయిర్లో ఉన్న బ్లాక్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ కాఫీ పౌడర్ ఇప్పుడు మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ మిక్స్ చేయబోతున్నాం. అదేంటంటారా, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి మంచి కండిషనర్గా పనిచేస్తుంది, అలాగే ఒక మంచి షీల్డ్ని కూడా ఇస్తుంది. అది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కొబ్బరి నూనె మంచి రకం అయితే సరిపోతుంది. మనం బయట మార్కెట్లో చాలా రకాల కొబ్బరి నూనెలు దొరుకుతాయి, అందులో మంచి క్వాలిటీ తెచ్చుకోండి. అలా మంచి క్వాలిటీ కొబ్బరి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ కాఫీ పౌడర్లో మిక్స్ చేయండి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లో వేసి బాగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా ఎలాంటి లంప్స్ లేకుండా, అంటే ఎలాంటి ఉండలు లేకుండా 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాం. అదేంటంటారా, కర్డ్, పెరుగు. మనందరి ఇళ్ళల్లో పెరుగు కామన్గా ఉంటుంది కదా. పెరుగులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పెరుగుని మనం ఇప్పుడు యూస్ చేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కాఫీ పౌడర్, ఆయిల్ దీంట్లో ఈ పేస్ట్లో ఈ పెరుగుని మనం 2 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. అది మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసిపోయి పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని మన హెయిర్కి బాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అది మొత్తం ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మామూలుగా వామ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇది మీరు అప్లై చేసే బిఫోర్ మీ హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ ఇది అప్లై చేసిన తర్వాత, హెయిర్ బాగా ఆరిపోయిన తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. షాంపూ మాత్రం పెట్టకండి. ఇది రెగ్యులర్గా యూస్ చేయండి, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ కనబడుతుంది. మన ఇంట్లో యూస్ చేసుకునే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి హోమ్ రెమెడీ, అండ్ ఈజీ హోమ్ రెమెడీ, అండ్ ఆల్సో ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు.